अंदर की ना वंदना प्रोग्रम न्यू बेथेस्ता गास्पेल मिनिस्ट्रीज वारु समर्पिंचारु डॉक्टर इस्राएल अय्यगारु द्वारा कार्यक्रम प्रारंभिंचडं जरिगिंदी फस्ट मेसेज अय्यगारु मीकु अंदिस्तुन्नारु मरी आये साक्षि नच्चे आये वाक्य नच्चे विनी रक्षण पड़ता आशिस्ना शिलटल चिक्किन ओ मनिषी नी गति ఆశలవలయములో లోకబాటలో చిక్కినవో మనిషి నీ గతి ఏమౌనో ఈ క్షణము నీది కాదు ఈ సమయము నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఏ సమయము నీతో రాదు యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు కులము నాది స్థలము నాదని భావమెందుకు బలము నాది ధనము ఉందని గర్వమెందుకు కులము నాది స్థలము నాదని భావమెందుకు బలము నాది ధనము ఉందని గర్వమెందుకు ప్రాణం ఉన్నా నీ దేహం రేపు మట్టి బొమ్మరా మట్టి బొమ్మ శివారి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా ప్రాణం ఉన్నా నీ దేహం రేపు మట్టి బొమ్మరా మట్టి బొమ్మ శివారి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా స్నేహమా 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 ఆలోచించుమా స్నేహమా నేస్తమా నేస్తమా గమనించుమా ఆశల వలయములో లోకబాటలో చిక్కినవో మనిషి నీ గతి ఏమౌనో ఆశల వలయములో లోకబాటలో చిక్కినవో మనిషి నీ గతి ఏమౌనో అందముంది జ్ఞానముందని భావమెందుకు దేవుడే లేడు నేనే దేవుణ్ణని గర్వమెందుకు అందముంది జ్ఞానముందని భావమెందుకు దేవుడే లేడు నేనే దేవుణ్ణని గర్వమెందుకు అందమంతా చీకిపోవును ఎన్నటికైనా నీ యవనాందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా అందమంతా చీకిపోవును ఎన్నటికైనా నీ యవనాందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా స్నేహమా 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 గమనించుమా నేస్తమా 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 ఆలోచించుమా
ఆశల వలయములో లోకబాటలో చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో ఆశల వలయములో లోకబాటలో చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో ప్రార్థన అమరికిన వాడాచార్యుల మరక్షక వంద స్తోత్ర చేస్తున్నాం దేవానికి స్తోత్రాలని వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం పెట్టి స్తోత్రాలు చేస్తున్నాం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నీ ప్రజల వాక్యం వింటున్నప్పుడు వారి జీవితాల్లో మంచి ఆదరణ కలగచ్చే ప్రభా నీ స్తోత్ర ఆది ఎందు వాక్యం వాక్యమే మీరే ఉన్నారు వాక్యం ద్వారా ప్రతి ఒక్క జీవితంలో మంచి మేలైన కర్మ జీవితం వారి జీవితంలో జరిగించండి కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోండి ఏసయ్య ఆశక్తి కలిగిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మంచిది ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం నోబెతెస్తా గాస్పెల్ మినిస్ట్రీస్ సావాసం తరఫున దేవుని సేవకుడిగా దయచేసి వాక్యం అందించడానికి దేవుడు మంచి అవకాశం దేవుడు మాకు అనుగ్రహించాడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యాన్ని విచారణ చేద్దాం దయచేసి వినగలరా దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది దయచేసి దినాల్లో వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం ఈ దినాల వాక్యం ఏమనే జీవితాల్లో నెమ్మది కలగజేస్తుంది ఆరోగ్యం ఇస్తుంది దేవుని వాక్యమే మనిషిని జీవంపై చేస్తుంది దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది అన్నిటికంటే దేవుని వాక్యం మన జీవితాల్లో చాలా విలువైంది కాబట్టి విలువైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించదాం దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్తలో ఒక కుటుంబం కనిపిస్తుంది ఆ కుటుంబం లాజరు మరియా మార్త చూడండి కుటుంబంలో చూడండి ప్రతిరోజు యేసుప్రభువు చక్కగా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు చూడండి ఆ ఇంట్లో ఒక సహోదరి పేరు మార్త ఒక సహోదరి మరియు ఒక సహోదరుడు లాజరు నిజంగా కుటుంబాన్ని దేవుడు ఎంతగా పరవశించేవాడంటే అంతగా పరవశించేవాడు నిజంగా ఆ కుటుంబంలో అది యేసుప్రభువు వెళ్ళినప్పుడల్లా మరియు యేసయ్య బాధ దగ్గర కూర్చొని చక్కగా ఉత్తమమైన వాక్యాన్ని చారిస్తూ ఉండేది చూడండి మార్త అయితే స్థారమైన పనులు పెట్టుకొని ఎంతగానో ప్రయాసపడేది దేవుని పిల్లలు ఒకే ఒక దినం యేసుప్రభువు దగ్గర మరియా యేసయ్య దగ్గర కూర్చొని దేవుని వాక్యం చారిస్తున్నప్పుడు మార్త స్థారమైన పనులు పెట్టుకుని తొందరపడి యేసయ్యని అంటుంది బాధ కూడా ఈ స్త్రీని నీ ఎదుట కూర్చోబెట్టుకున్నావు కానీ నేనెంత ప్రయాసపడి పనులు చేస్తుంటే నా మీద నీకేమని చింత లేదా నాకు సహాయం చేయమని చెప్పవచ్చుగా అని మార్త ఎంతగానో యేసయ్య మీద మండిపడింది యేసుబాబు చెప్పిన మాట మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఓ తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటి ఉంది ఆమె ఉత్తమమైనది చెద్దపరుచుకుంది ఆమె యుద్ధ నుండి అన్నాడు తీయబడదని యేసుబాబు చెప్పాడు దేవుని పిల్ల ఈ దినాల్లో విస్తారమైన పనులు ముఖ్యం కాదు దేవుని పిల్ల ఈ లోకంలో విస్తారమైన ఆలోచన ముఖ్యం కాదు విస్తారమైన జీవితం మన జీవించడం ముఖ్యం కాదు ఈ దినాల్లో దేవుడి పాదాలు దగ్గర కూర్చొని దేవుడి వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం దేవుడి వాక్యం చాలా ప్రాముఖ్యం మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దేవుడి వాక్యం చక్కగా నేర్చుకుంది దేవుడు అన్నాడు ఉత్తమమైనది ఆమె సిద్ధపరచుకుంది ఆమె యుద్ధ నుండి అన్నాడు తీయబడదని దేవుడు చెప్పాడు ఈ లోకంలో మన జీవితంలో ఏది శాశ్వతంగా మనలో నిలిచేదంటే దేవుడి వాక్యమే శాశ్వతంగా నిలిచేది పేతృపత్రిక రాసిన 1 అధ్యాయంలో 24వ వచనంలో రాయబడి ఉంటుంది సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు చూడండి వారి అందమంతయు అడవి పువ్వలి ఉన్నది చూడండి గడ్డి ఎండును పొగరాలను చూడండి దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది ఈ శరీరం ఎంత సౌందర్యాలు ఈ లోకంలో కనిపించే ప్రకృతి ఏది కూడా శాశ్వతమైంది కాదు నీ జీవితంలో నీ ఆత్మను నిత్య జీవాన్ని తీసుకెళ్లేది నీ ఆత్మను శాంతిపరిచేది నీ ఆత్మను మరణము నుండి తీర్పు నుండి దాటి జీవంలో నడిపించేది దేవుడి వాక్యం దేవుడి వాక్యమే మనిషి జీవితం ఎంతో ఆదరణ కలగజేస్తుంది యేసుప్రభువు కూడా చెప్పాడు దేవుని పిల్లారా యేసుప్రభువు ఒక చిన్న మాట చెప్పాడు ఏమి చెప్పాడు ఆయన చూడండి దేవుడి మాట వినటం చాలా శ్రేష్టం దేవుని పిల్లారా దేవుడి మాట వినటం చాలా ప్రాముఖ్యం ఈ దినాల్లో దేవుని మాట వినాలి మాట చొప్పున జీవించాలి యేసయ్య అన్నాడు నా మాట విని నా మాట చొప్పున చెయ్యి ప్రతి వాడు ఎక్కడ కడతాడు
బండ మీద పొనాలి విల్లేసుకుంటాడు. చూడండి, మాట వినకుండా దేవస్థానంకి వచ్చి దేవుని వాక్యం ఏంటో దేవుని వాక్యం చదివితే దేవుని మాట జీవించకుండా మనం జీవిస్తే మన ఇసుక మీదకి కడతాం. చూడండి, ఇసుక మీదకి కడితే ఎన్ని వరదలు వచ్చినా తుఫాను వచ్చినా అదేమవుతుంది, కొట్టబోతుంది. బండ మీద కట్టబడిన పునాది ఎన్ని చుడిగాళ్ళు తుఫాను వచ్చినా అది కదలదు. నిజంగా మరియా ఇక్కడ వేసుకున్న పునాది దేవుడి పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన వాక్యం మీద పునాది వేసుకుంది. కాబట్టి ఆ కుటుంబంలో దేవుడు ప్రేమించే లాజరు చనిపోయాడు. చూడండి, చనిపోయినప్పుడు చూడండి మరియా దగ్గర అనేక మంది యోధులు ఎంతోమంది ఉన్నారు. ఆమె ఏడుస్తుంటే యోధులు కూడా ఏడుస్తున్నారు. యేసు వారు లాజరు చనిపోయి నాలుగో రోజు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మార్త అంటుంది, నిన్ను యేసయ్య పిలుస్తున్నాడని చెవిలో చెప్పింది. ఎప్పుడైతే చెవుల రహస్యంగా చెప్పిందో యేసు అన్న చోటుకు వచ్చి మరియా యేసయ్య పాదామైపడి ఏడుస్తుంది. ఏమని బోధ కూడా నీవు నా ఊర్లో ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఎంతో ఏడుస్తుంది. అయినప్పటికీ వచ్చి చూడాలి. చూడండి, ఆమె నిజంగా యేసయ్య ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన పాద దగ్గర కూర్చుంటూ నేర్చుకుంది. ఆమె తమ్ముడు చనిపోయిన దుఃఖముల ఉన్నప్పటికీ ఆమె యేసయ్య పాద దగ్గర కూర్చొని ఏడుస్తూ అంటుంది, నువ్వైనా నా తమ్ముడు వచ్చి చూడయ్యా అని ఎంతగానో యేసయ్యని చక్కగా సమాధి యొద్దకు తీసుకెళ్దా ప్రయత్నించింది. యేసువ వారు మరీ ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడు. చూడండి, ఎంత జాలిగల దేవుడు ఆలోచించు. తన ఆశ్రయించిన పిల్లలు, తన ఉత్తమమైన దేవుని వాక్యాన్ని అనుసరించే పిల్లలు ఏదైనా శ్రమ కలిగినప్పుడు వారు ఏడుస్తుంటే దేవుడు సంతోషించడు. మరియ ఏడుస్తుంటే యేసయ్య కూడా ఏడ్చాడు. తమలో తాము మూలుగుచు సమాధి యొద్దకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు యేసయ్యని అన్నారు, చూడండి నిజంగా ఈ లాజరును చూడు ఎంత ప్రేమించాడో, ఆ గుడ్డి వారి కళ్ళు తెరిపించిన ఈ నజరేయుడైన యేసయ్య చూడండి ఈయన బతికించవచ్చు కదా, ఇంతకు ఇలా జరిగిందని అనేకులు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ యేసు వారు సమాధి యొద్దకు వెళ్ళి రాయి తీయడంటే మార్త తొందరపాటు అంటుంది, నా తమ్ముడు చనిపోయి నాలుగు దినాలైంది, దుర్వాసన కొడతాడు, రాయి తీయకూడదు అని ఎంతగానో అడ్డుగా అభ్యంతరం వచ్చింది. యేసు ఒక మాట అన్నాడు, మార్త నమ్మినట్లయితే దేవుడు మహిమను చూద్దాం అని నీకు ముందుగా చెప్పలేదా అని మార్తాని దేవుడు ఖండించి చూడండి ఆయన బోకాళ్ళ వంచి ప్రార్థించి, తండ్రి ఎల్లప్పుడూ నా మనం వింటున్నావని చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా ఈ కార్యం చూచున్నట్లు నమ్మనట్లు విశ్వసించినట్లు ఈ మనవి చేస్తున్నానని ప్రార్థించి లాజరు అని పెద్ద కేక వేసినప్పుడు నాలుగు దినాలు సమాధిలో నించబడిన లాజరు, పేద వస్త్రాలతో కట్టుద కట్టబడిన లాజరు, దేవుడు ఒక్క మాట సెలవిస్తే గట్టిగా లాజరుని కేక వేస్తే పేద వస్త్రం చుట్టుబడిన లాజరు బయటకు వచ్చాడు. తెలుపులారా, నిజంగా కార్యం చూసినప్పుడు చుట్టుపక్కల చూస్తున్న యూదులు అందరూ కూడా ఆశ్చర్యపడి విశ్వసించి నిజంగా ఈయన సత్యవంతుడు దేవుని కుమారుడని యేసుక్రీస్తు కార్యం చూసి అంతగా చూడండి విశ్వసించారు. ఇందుకు ఈ విషయాన్ని గమనించాలి. ఉత్తమమైన దేవుని వాక్యం మరియా అద్దుకొని జీవించింది. శ్రమకాలం చూడండి, శోధన కాలం, మరణకాలంలో చూడండి తన ఇంట్లో కలిగిన సమస్య ఎంతగా రక్షించుకుందో ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యమే నీ శ్రమ నుంచి, బాధకరమైన స్థితి నుంచి, మరణాపాయకరమైన సంఘటన నీ జీవితాల్లో సంభవించిన దేవుని వాక్యాన్ని అద్దుకొని ఆశ్రయించి దేవుడు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం నేర్చుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి వాక్యం నేను ఎంతో ఆదరిస్తుంది. దేవుని పిల్లల ఇదనాల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యం చాలా అవసరం. దేవుని పిల్లల వాక్యం వింటమే కాదు, వాక్యం చదవడమే కాదు, దేవుడి వాక్యం చదువుతుంది. ఈ గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యంలో చదవవాడి కంటే, వినవాడి కంటే, బోధించేవాడి కంటే గైకున్నవాడు చాలా ధన్యుడు. చూడండి, మరియా దేవుడి వాక్యాన్ని గైకొంది, యేసయ్య దగ్గర కూర్చుని ఏడ్చింది. నిజంగా తన సహనాన్ని, తన విశ్వాసాన్ని బట్టి, తనక స్థితిని చూసి దేవుడు తన కుటుంబంలో కలిగిన సోదరుడు శ్రమని దేవుడు తప్పించాడు. నిజంగా లాజరుని ఎంతగా ప్రేమించాడో, ప్రేమించిన లాజరు రోగి అయిపోయాడు అని చాలామంది ఆలోచించవచ్చు. దేవుడు ప్రేమించిన వ్యక్తి ఎందుకు రోగి అయిపోయాడో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుని ప్రేమించిన కుటుంబాలకై ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు. దేవుని ప్రేమించిన వారిని దేవుడు శిక్షించి మళ్ళా దేవుడు వారిని స్వీకరిస్తాడు. లాజరుని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయన సాక్ష్యం ద్వారా ఆ ప్రాంత ప్రజలంతా
యేసు దగ్గరికి వచ్చారు. దేవుని పిల్లారా, దేవుని ప్రేమించిన కుటుంబాలకి, దేవుని ఆశ్రయించిన పిల్లలకి, దేవుని నామాన్ని నమ్ముడిస్తున్న పిల్లలకి అనేక శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఎదురైనా అది దేవుడికి మహిమాతే వస్తాయి. కానీ కీడు కోసం అతను రానే రావు. లాజరు బ్రతకటం వల్ల, లాజరును బట్టి ఆ ప్రాంతంలో దేవుని కీర్తి ఎంత వ్యాపించింది, లాజరును బట్టి దేవుని సాక్ష్యం ఎంతగా మైపరచబడింది. శ్రమంలో నీ జీవితం నిలబడితే, కష్టాల్లో దేవుని స్తుతిస్తే, దేవుడు బాధలు పట్టుకొని ప్రార్థిస్తే, నీకే శ్రమ సంభవించినా, ఏ కష్టం సంభవించినా, ఏ వేదన సంభవించినా, మరణాపాయకరమైన రోగం సంభవించినా, ప్రభువుని స్తుతించి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి ఆయన ఆమానికి ఘనత తీసుకొస్తాడు, నిన్ను బట్టి దేవుడికి మహిమ తీసుకొస్తాడు, నిన్ను బట్టి అనేకులు ఆ దేవుడి కార్యాన్ని చూసి దేవుని తొట్ట తిరుగుతారని చూడండి. దేవుడి వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నా, నిజంగా దేవుడు ప్రేమించిన వ్యక్తికి అంత మరణకరమైన స్థితి వచ్చింది. ఆ మరణం తప్పించవచ్చు కదా, ఇంతకలా విడిచిపెట్టేశాడని చాలామంది యూదులు యేసయ్యని ఎంతో అవమానపరిచారు. నిజంగా దేవుడు తన కార్యం ఎల్లడి చేయడాకే, దేవుడు తన బట్టి దేవుడి కీర్తి వ్యాపించడాకే అంతగా దేవుడు లాజర్ని స్థితిని గమనించి తన స్థితి లేవనెత్తాడు. ఒక విషయం గమనిస్తే, ఆయన శారీరకంగా చనిపోయాడా ఆత్మీయంగా చనిపోయాడని చాలామందికి అర్థం కాదు. కానీ దేవుడు వాక్యం చదువుతుంది, ఏపీఎస్సీ పత్రిక రెండు అధ్యాయంలో 4వ వచనం రాయబడింది, మన అపరాధముల చేత పాపముల చేత శిక్షణ వారి ఉండగా క్రీస్తు మన కొరకు తన అమూల్యమైన ప్రేమను కనపరిచి ఎంతగానో ఆయన కరుణ సంకల్పం చూపి దేవుడు తనను మనల్ని ఎంతగానో క్రీస్తుతో బ్రతికించడం వరకు మన కోసం తన ప్రేమను కనపరిచాడు. దేవుని పిల్లారా, ఇప్పుడు లాజరు శారీరకంగా చనిపోయాడా ఆత్మీయంగా చనిపోయి చాలామంది సందేహిస్తూ ఉంటారు. చూడండి, అపరాధముల చేత పాపముల చేత చనిపోయే వారం క్రీస్తుని వెరగకుండా, చూడండి, క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తు వాక్యాసారంగా జీవించకుండా పాపంలో పట్టి పాపంలో జీవిస్తే మన అపరాధములతో పాపములతో సచ్చిన వారమే కానీ జీవించేవారు కానీ కాదు. యేసుబాబు చెప్పాడు ప్రకటన గ్రంథంలో, చూడండి, బ్రతుకుచున్నావని పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే అన్నాడు. చూడండి, బ్రతుకుచున్నాడు మనిషి, మనిషి బ్రతుకుతున్నాడని అనుకుంటున్నాడు కానీ దేవుడి ఆత్మ చెబుతున్నా నువ్వు మృతుడవే. అంటే క్రీస్తు నీ జీవితం లేకపోతే, పాప బ్రతుకుని విడిచిపెట్టబోతే, చూడండి, పాప జీవితాన్ని విడిచిపెట్టబోతే, ఈ లోకాశ్రయం విడిచిపెట్టబోతే నీవు మృతుడవే. కానీ ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి లోకాశ్రయం విడిచిపెట్టి ఈ అపరాధాలన్నీ పాపాలను విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఎవరైతే సమర్పించుకుని దేవుడి కొరకు జీవిస్తారో వారు క్రీస్తుత లేపబడతారని దేవుడు వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. దేవుని పిల్లారా, ఇప్పుడు లాజరు దేని విషయం లేపబడ్డాడో, క్రీస్తుతో జీవించడానికి లేపబడ్డాడు, క్రీస్తుని మహిమార్థమై లేపబడ్డాడు, క్రీస్తు కొరకు తన జీవితాన్ని సాక్షార్థమై లేపబడ్డాడు. మన జీవితాలు ఒక్కసారి గమనించాలి. దేవుని పిల్లారా, మరియా ఏం చేసింది? ఉత్తమమైన దేవుడి వాక్యాన్ని అద్దుకుంది, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. చూడండి, తొందరపడింది. ఆమె దేవుడి సందులో ముందుగానే చెప్పాడు, మార్త చూడండి, ఆయన విశ్వాసించువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోవడం. ఈ మాట నమ్ముచున్నావని మార్తాని ముందుగానే హెచ్చరించాడు. కానీ మార్త ఉంటుంది, నీవు లోకనకు రావలసిన దేవుడి కుమారుడు అని క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అంది. అంతగా నమ్ముచున్నాను అన్న వ్యక్తి సమాధి ఎద్దుకు వచ్చి, నా తమ్ముడు చనిపోయిన 4 దినాల దేవుడి కార్యం అభ్యంతరపరుస్తుంది, యేసయ్య అన్నాడంతకే ముందుగా నీకు చెప్పలేదా, నమ్మితే దేవుడు మహిమను చూస్తావు. నీ జీవితాల్లో ఎన్ని కార్యాలు నీ బ్రతుకులో చేసినా, ఎన్ని అద్భుతాలు మన జీవితాల్లో చేసినా, ఇంకా పరమకొంతలో జీవిస్తున్నాం కానీ నమ్మకం అనేది విశ్వాస జీవితం, సరైన నమ్మకత్వంలో మనిషి క్రైస్తవుడు జీవించలేకపోతున్నాడు. నిజంగా మన జీవితం దేవుడు మళ్ళీ హెచ్చరించినప్పుడు కానీ, దేవుడి వాక్యం విన్నప్పుడు కానీ, దేవుడు మళ్ళీ గద్దించినప్పుడు కానీ, దేవుడి ఆపమాలను ప్రేరేపించినప్పుడు కానీ, మన జీవితాల్లో నమ్మకం అనేది చాలా దేవుని సందులు పెంచుకోవాలి కానీ మన నమ్మకం అనేది కోల్పోకూడదు. మార్త దేవుని సందులో నమ్మకత్వం కోల్పోయింది. ఎందుకని? 4 దినాలు అయిపోయింది, ఇంకా నా తమ్ముడు బతుకుతాడా అని సందేహం వచ్చింది. మరియా చూడు, నా సహోదరుని వచ్చి చూడాలి. చూడు, ఇద్దరి విశ్వాసం చూడు. మార్త దేవుని ఆశ్రయించిన వ్యక్తే, మరియా దేవుని ఆశ్రయించిన వ్యక్తే, కానీ లాజరు దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తే. ప్రేమించిన లాజరు ఏమైపోయాడు? తన స్థితిని ఒక్కసారి ఆలోచించాడు. ప్రేమించిన వ్యక్తి చనిపోయిన ఆత్మ విషయమే తిరిగి లేచాడు. దేవుని కలారా, ఆత్మ విషయమే తన స్థితిని దేవుడు
లేవని తాతం ద్వారా సాక్ష్యంగా నిలబెట్టాడు. అందుకే దేవుడి వాక్యం చదువుతుంది, యెహోషువాత 12:4 చదువుతుంది, గోదుమ గింజ భూమిలో పడి అది ఒంటరిగా ఉంటే ప్రయోజనం లేదు కానీ అది సస్తే విస్తారంగా ఫలిస్తుంది. ఈ గోదుమ గింజ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. చూడండి, ఆయన భూమి మీదకి వచ్చి ఒంటరిగా ఉంటే అలా ఫలించేది కానీ కాదు. ఆయన మన కొరకు, మన పాపమంతటి కొరకు, శాపమంతటి కొరకు ఆయన కలవరి సిలువలో ఆయన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే ప్రపంచ దేశాల్లో సమాధికి ఇచ్చినది ఎవరంటే నజరేయుడైన యేసయ్యే. చూడండి, మరణం గెలిచింది ఎవరంటే యేసయ్యే. సిలువని జయించింది ఎవరంటే యేసయ్యే. ప్రతి చోట యేసునామం అంతగా ప్రసిద్ధి చెందిందంటే యేసు వారు చనిపోయి మూడో దినం సజీవుడై లేగబట్టి లాజరు కూడా అతని సాక్ష్యం ఫలించిందంటే. చూడండి, ఈ లోకా సమానమైన అపరాధముల చేత శాపం చేత సచ్చిన వాడై నీతి విషయమై బతికాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపం చేయకపోయినా, చూడండి ఆయన ఏ లోపం లేకపోయినా వాళ్ళందరి పాపల మిత్తమే వాళ్ళు సిలవేయబడ్డాడు. వాళ్ళందరూ నీతి మంతులుగా తీర్చడాకే, నీతి విషయమై బ్రతికించడాకే, ఇచ్చేవాడికి వారసులు చేయడాకే యేసుక్రీస్తు వారు మరి కొరకు అంత త్యాగాన్ని చేశాడు. దేవుని కలారా, ఈ లోకంలో యేసు వారు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు, అనేక అద్భుతాలు ఎందుకు చేశాడు, అనేక మంది జీవితాల్లో రాజ్య సువార్తను ఎందుకు ప్రకటించాడు, ఆయన సువార్తను ప్రకటించి సర్వజనుల్ని శిష్యులు ఎందుకు చేసుకున్నాడు, అనేక మంది జీవితాల్లో చూడండి దేవుడి వాక్యం బోధించి దేవుడి రాజ్య సువార్త ప్రకటించి అనేక జీవితాల్లో మార్పు ఎందుకు కలగజేస్తాడంటే మన నిత్యనరకానికి వెళ్ళటం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆత్మను రక్షించడానికే, ఆత్మని మోచించి నిత్య జీవానికి వారు వస్తే చేయడానికే యేసుక్రీస్తు వారు అంతగా మన కోసం ఆయన జన్మించి మన కోసం అంత త్యాగం చేశాడు. గమనించాడు సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకుడికి మనం చేస్తున్నాను. దేవుడు లాజరు మరియా మార్తాని మూడు విషయాలు మీ ముందు పెట్టాను. మార్తా పరిస్థితి ఒక్కసారి గమనించండి, మరియా పరిస్థితి ఒక్కసారి గమనించండి, లాజర్ పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఒక కుటుంబంలోనే పరిచర్య చేసే వ్యక్తిగా, ఒక కుటుంబంలోనే దేవుడి వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, ఒక కుటుంబంలోనే లాజరు దేవసందులో దేవుని లాజను బట్టి దేవుడికి సాక్షాత్తమై జీవించిన వ్యక్తిగా క్రైస్తవులారా, ఈ దినాల్లో పరిచర్య చేసేవాళ్ళు కూడా అవసరమే, వాక్యం వినేవాళ్ళు కూడా అవసరమే, దేవుడి కొరకు మంచి సాక్ష్యం ఇచ్చేవారు కూడా అవసరమే. కానీ లాజను బట్టి దేవుని కీర్తి వ్యాపించింది, మర్యాదను బట్టి యూదులందరి కళ్ళు తెరవబడని యేసు చోటకు యేసు ఉన్న చోటకు వచ్చి ఎంత ఏడ్చిందంటే ఎవరియో ఏడుస్తుంటే ఏసై ఏడ్చాడు. నిజంగా యూదులందరూ ఆశ్చర్యపడ్డారు. చూడండి, తమ్ముడు చనిపోయినా కానీ ఏసైడు విడిచిపెట్టాడని అందరూ ఆశ్చర్యపడ్డారు. తెలుపులారా, మన ఎన్ని కష్టాలు సంభవించినా ఏసైని విడిచిపెట్టకూడదు, ఏసై పాదాలు విడిచిపెట్టకూడదు, కట్టిలో ప్రాణమన్నంత సేపు ఏసైని స్థుతించడం అనకూడదు. దేవుడు అలాంటి విశ్వాస జీవితం మనలో ఉంటే మన జీవితాల్లో బలమైన కార్యాలు ప్రభు చేస్తాడని దేవుడు వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. తెలుపులారా, అందుకే దేవుడు మరియా ఉత్తమమైనది చదవపరచుకుంది. ఉత్తమం అంటే వాక్యం. చూడండి, కీర్తనకారుడు రాశాడు ఉత్తమ యెహోవాత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడిక ఉత్తమమైన వాక్యాన్ని రుచి చూడాలి, ప్రభు దయాళుడని కూడా రుచి చూడాలి. చూడండి, ఆ దయగల వాక్యం ఉత్తమమైన వాక్యాన్ని మన రుచి చూసి దేవుని సన్నిధిలో జీవించాలని ప్రభు పేట మీకు మనం చూస్తున్నారు. దేవుని పేట హృదయ చేసి ఒక్కసారి గమనించి మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని బట్టి సేవకుడుగా మనం చూస్తున్నారు. నీ జీవితం ఒక్కసారి ఆలోచించు, వాక్యాన్ని వినాలి, చదవాలి, గ్రహించాలి. వాక్యం లోతుగా నీ జీవితంలో విశ్వసించి వాక్య నిమిత్తం ప్రార్థిస్తే వాక్యం ఎన్నడు నీ అద్ద నుండి తీయబడదు. దేవుని పిల్లారా, వాక్యం నీ హృదయమైన పలక మీద రాసుకుంటే అది ఎన్నడు తీయబడదు. ఆ వాక్యమే నీ శరీరానికి ఆరోగ్యమిస్తుంది, ఆ వాక్యమే నీ ఆత్మను జీవింపచేస్తుంది. సమరాశి ఒక్క మాట చూడండి, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నడూ దప్పికొను, నీవు ఇచ్చే నీళ్లు తాగితే నిత్యం తప్పికొంటారు. ఒక్క మాటే ఆ నీళ్లు నాకు దయచేయమని ఏసైని అడిగినప్పుడు, ఏసై ఆమె చేసిన అవిధేత దేవుడు తెలియజేసినప్పుడు వెంటనే ఆమె కొండ విడిచిపెట్టి నేను చేసినవన్నీ చెప్పిన యేసును చూసానని చూడండి ఆమె గ్రామంలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. తెలుగులారా, ఒక్క మాట సమరాశి జీవితాన్ని దేవుడు మార్చేశాడు, ఆమె చేసిన పాప బ్రతుకుని మార్చేశాడు. దేవుని మాటే ఎలాంటి ఘోర పాపినైనా మార్చగలిగింది. దేవుని మాటే, దేవుడి వాక్యమే ఎలాంటి ఘోరమైన వ్యక్తినైనా
మార్చగలిగింది దేవుని పిల్లారా ఒక వ్యక్తి స్థితి మార్చబడాలన్నా ఒక వ్యక్తి మార్పు చెందాలన్నా ఒక వ్యక్తి తన ప్రవర్తన సరిదేసుకోవాలన్నా మరి ఎంత ప్రయాసపడినా ఆ వ్యక్తి మారడు కానీ దేవుడు వాక్యం ఎప్పుడైతే పట్టుకుంటాడో దీవింటాడో దేవుడు వాక్యం మీద మనసు ఎప్పుడైతే పెడతాడో వాక్యం మనిషి జీవితాన్ని మార్చి మారేస్తుంది సమరాశి జీవితం ఒక్క మాటలోనే ఆమె జీవితం మార్చబడింది చూడండి ఒక్క మాటలోనే నీవెళ్ళి భర్తను తెలుసుకురా నీతో ఉండవాడిని భర్త కాదు నీకు ఐదుడు భర్తలు ఉండారా అని స్పష్టంగా దేవుడు తెలియజేశాడు రాజు చరిత్రలో రాయబడి ఉంటుంది ఆమె ఎంత విగ్రహారాధన చేసిన వ్యక్తి అంటే చూడండి ఈ లోకంలో ఎక్కువగా విగ్రహారాధన ఎక్కువగా ఆమె ప్రేమించింది ఆమె చేసిన పాపిష్టమైన జీవితాన్ని దేవుడు తెలియజేసినప్పుడు నిజంగా యేసయ్య వచ్చినప్పుడు సమస్తం తేటగా సమకూర్చబడతాయి సమస్తం తెలియపరచబడతాయి అని చెప్పబడిన మాటతో గుర్తు చేసుకొని నిజంగా ఆ వ్యక్తి యేసుని చూశానని గ్రామం వరకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది దేవుని పిల్లారా ప్రతి ఒక్కరూ నీ జీవితంలో మార్పు చెందాలంటే వాక్యం గ్రహించండి ఈ లోక పాప మనిషిని అవమానపరుస్తుంది పతనం చేస్తుంది ఈ లోకంలో ప్రతి శాపం మనిషిని పొంగదీస్తుంది ఇవన్నీ విచ్చిపెట్టాలి ఇవన్నిటి నుండి క్షమించబడాలి ఇవన్నీ ఎదరుని తొలగించబడాలంటే దేవుడు వాక్యం వినండి వాక్యం చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని చేపట్టండి ప్రతిరోజు వాక్యం వింటున్నప్పుడు మీ జీవితాల్లో చక్కగా దేవుడు వాక్యాన్ని జానించడం నేర్చుకోండి మీ జీవితాలు బలపరచబడతాయి దేవుడు వాక్యాన్ని బట్టి మీరు తెలియజేస్తున్నారు ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువాని కొందలారు యేసయ్యని స్తోత్రాలు దేవా ఈ మధ్యాహ్న కాలం నా వాక్యం మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు చేస్తున్నాం యజమీవత్వం అమ్మిన వాక్యం ఎంతమంది జీవితాలు చిద్దపరుచుకుంటున్నారు మర్యావత్వమైన వాక్యం చిద్దపరుచుకుంది నిజంగా ఆ వాక్యం ఆమె యుద్ధ నుండి ఎన్నడు తీయబడదని మీరు సాక్ష్యం ఇచ్చావయ్యా ప్రతి ఒక్కరు కూడా ఎంచి దినాల్లో ఈ కడవరి దినాల్లో ఈ శివరి దినాల్లో ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని అద్దుకొని విశ్వాసం ప్రతి ఒక్కరిగా దాచే మరి ఆ వాక్యాన్ని తన మన హృదయంలో దాచుకుంది కాబట్టి శ్రమకాలంలో తన జీవితాన్ని ఎంతగానో ఆదరించబడింది తన తమ్ముడిని బ్రతికించుకోగలిగింది అలాంటి విశ్వాసం మాకు దయచే ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచ్చు అనేక జీవితాల్లో వాక్యం ముద్రించబడాలయ్యా అనేకుల వాక్యాన్ని విని గ్రహించే మనస్సు వారికి దయచి ప్రతి ఒక్క జీవితాన్ని బలపరిచి మహిమ తెచ్చుకోవాలి ఎస్ అయ్యా శక్తి కలిగిన ఆమె ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.